తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో జగన్ అరాచక పాలనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు జగన్ ను అన్ని విధాలుగా సమర్థిస్తూ ఆర్థిక అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం కూడా జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ముందస్తు కోసమో మరెన్నో అప్పుల కోసమో అది కాకపోతే వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబుని జైల్లోనే మగ్గేలా రూపొందించిన తల వ్యూహాలకు మద్దతు కోసమో జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీలతో భేటీకి అపాయింట్మెంట్ కోరారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రం బంగుమంటున్నా ఆయన మాత్రం నీరో చక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్ లో ఏ క్షణంలో హస్తల నుంచి పిలుపు వస్తుందా అన్న ఎదురు చూస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారట. అలాగే ఏపీ బగ్గుమంటుంటే తన అరాచక అక్రమ అడ్డగోలు పాలన పట్ల జనాగ్రహం పెళ్లుబుకుతుంటే జగన్ మాత్రం మౌనంగా హస్తిన పెద్దన కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఏమాత్రం నిలబడిన కేసులు పెట్టి కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ తెలంగాణలోనే కాకుండా తమిళనాడు బెంగళూరుతో సహా ఎక్కడక్కడ జనం ఐటీ ఉద్యోగులు మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయాం విత్తు బాబు అంటూ ప్లకార్డులు చేతపట్టి సంఘీభావం తెలుపుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు న్యాయ కోవిధులు కూడా బాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శిస్తున్నారు. ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే అమరావతి కేసులో జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును ధిక్కరించి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ తారైతే ముఖ్యమంత్రి జగన్ ను జైలుకు పంపేవాడినని పేర్కొన్నారు. ఇక ఇలా నలుమూలల నుంచి జగన్ సర్కార్ చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతుండటంతో కేంద్రం కూడా జగన్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎన్ఎస్జీ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, జైలులో ఆయన భద్రత తదితర అంశాలపై ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందని చెబుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు రోడ్డు మార్గంతో తరలించిన తీరుపై కూడా ఎన్ఎస్జీ ఆ నివేదికలో సవివరంగా పొందుపరిచిందని అంటున్నారు. అలాగే ఏమాత్రం పటిష్ట భద్రత లేని ఏసీబీ కోర్టు హాలులో చంద్రబాబు గంటల తరబడి ఉన్న విషయాన్ని ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందని అంటున్నారు. అలాగే చంద్రబాబు పర్యటనలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు గురించి కూడా సోదాహరణంగా ఆ నివేదిక పేర్కొందని అంటున్నారు. ఎన్ఎస్జీ నివేదికకు తోడు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఏపీలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందంటూ కేంద్ర హోంశాఖకు నివేదికలు అందాయని చెప్తున్నారు. వీటికి తోడు G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయం చూసుకుని చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా దేశ ప్రతిష్ట మసకబారే విధంగా జగన్ వ్యవహరించారని కూడా కేంద్రం భావిస్తోంది. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు గౌరవం ఉంది. అటువంటి చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంతో కేంద్రం ప్రతిష్ట మసకబారుతుంది అన్న అభిప్రాయం కూడా బీజేపీ అధినాయకత్వంలో వ్యక్తమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబును నిన్న రాజమహేంద్రవరం జైల్లో కలిసిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం కూడా కేంద్రం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు. ఇక తెలుగుదేశం అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటముల్లో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ రెండు కూటముల్లోని భాగస్వామ్య పార్టీలు బేషరతుగా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ సర్కార్ అక్రమ అరెస్టును ఖండించడంతో తమ చర్యను సమర్థించుకోలేకనే వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అదే సమయంలో ప్రధాని హోంమంత్రి నుంచి అపాయింట్మెంట్ కూడా లభించకపోవడంతో కేంద్రం జగన్ కు దూరం జరుగుతోందన్న సంకేతాలను ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించగానే అలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమహేంద్రవరం నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హస్తిన బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బీజేపీ పెద్దలనే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కలిసి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చంద్రబాబు అరెస్టు తీరుపై అన్ని పార్టీల నేతలు గళమెత్తేలా వారి సంఘీభావాన్ని కూడగొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.